దర్శకుడు రచయిత నటుడు నిర్మాత ఇంకా చాలా ఉంటాయి అవన్నీ ఆయన చెప్పుకోవడానికి కూడా చాలా పెద్దది ఉంటుంది లిస్ట్ ఎన్ని ఉన్నప్పటికీ ఆయన జీవితం పాత్రికేయ వృత్తితో ప్రారంభమైంది ఒక సన్నిహితంగా ఉండడము సమస్యల పట్ల ఒక సద అవగాహన ఉండడము ఈ మధ్య కాలమిస్ట్గా కూడా ఆయన కొత్త అవతారం ఎత్తారు ఏవిఎస్ గారు మాట్లాడతారు తన వ్యాఖ్యానంతో సభ స్థాయిని పెంచి కార్యక్రమ నిడివిని తగ్గించిన శ్రీ మధు గారికి పార్లమెంటులో మైకు అవసరం లేని ఏకైక పార్లమెంటు సభ్యులు ఈనాటి ముఖ్య అతిథి శ్రీ ఎరయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఒక టెన్షన్ అయితే భరించవచ్చు రెండు టెన్షన్లు అయితే భరించవచ్చు ఇన్ని టెన్షన్ల మధ్యన ఫంక్షన్ రావడం ఎంత కష్టమో మీరు ఊహించుకోండి పొద్దున విమానంతో మొదలైంది మా టెన్షన్ మా పైలట్ చాలా బద్దకస్తుడు మా ఆర్పీ మేము మా శివారెడ్డి మేము కూర్చున్నాం అతను విశాఖలో ల్యాండ్ అయ్యే ముందు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు అప్పుడే నిద్రలేచ్చిన వాడు గొంతుతో ఇంకా హజీ వైజాగ్లో ల్యాండ్ అవ్వచ్చు కాకపోవచ్చు ఏ కనపట్ల దిగితే దిగుతాం లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోదాం థ్యాంక్స్ ఫర్ ది కోఆపరేషన్ అని మరి పడుకున్నాడు మా ఒక్కళ్ళకైనా పట్ల ఉన్నది ఒకటి టాయిలెట్ ఎంతమంది వెళ్తారు లోపలికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యో బాయ్ వీళ్ళు నాకు సంబంధించిన మనుషులు కాల్సి ప్రమాణ పూర్తిగా చదువుతున్నారు వాళ్ళే అభిమానం తరుస్తున్నారు నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దు దయచేసి ఏవిఎస్ని మహానుభావుడు బాపు గారు నాకు ఏ క్షణంలో పేరు పెట్టారు కానీ నాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏవీఎస్ తర్వాత ఏంటన్నది ఎవరికీ నా పేరు తెలియదు కొంతమంది ఏవిఎస్ రెడ్డి గారు బాగున్నారా అంటారు కొంతమంది ఏవీఎస్ మూర్తి గారు బాగున్నారా అంటారు కొంతమంది ఏవీఎస్ రాజుగారు బాగున్నారా అని అంటారు సరే ఆ ఏవీఎస్ అలాగే మెయింటైన్ చేస్తున్నాం మొన్న ఎవరు అడిగారు మీ ఏవీఎస్ అంటే అసలు పేరు ఏంటని అహమ్మద్ వెంకటేశ్వర శ్యామియల్ అని చెప్పే వాడు అడుచుకుని ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాడు వాడికి అర్థం కాదా ప్రపంచంలో ఇలాంటి పేర్లు ఉంటాయా అని చెప్పని అల్లంత దూరానికి వెళ్ళినా అమ్మ ఒడిని అమ్మ వరవడిని అమ్మ తాలూకు బడిని మర్చిపోకుండా ఆ ఆత్మీత అనుబంధాలతో మనవాళ్ళకి ప్రత్యేకించి ఇటువంటి కళాకారులకి సాహితీ సాంస్కృతిక రంగాలకు ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు సంపాదించినటువంటి దాంట్లో కొద్దిగా వెచ్చిస్తూ అలాగే వాళ్ళ విలువైన సమయాన్ని వెక్షిస్తూ ఇక్కడ మానవత్వం పరడవీలీలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తానా సభ్యులందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను ఇందాక వేదిక మీద ఆ వికలాంగ కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు చూస్తుంటే వాళ్ళ టాలెంట్తో పోలిస్తే నాలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ మా లాంటి వాళ్ళ టాలెంట్ ఎంత అనిపించింది ఎంత అద్భుతమైన టాలెంట్ను వాళ్ళు ప్రదర్శించారో తెలుసు అలాంటి వాళ్ళలోని ఆ ప్రతిభను వెలికితీసేందుకు గాను తానా నడువు కట్టడం గొప్ప కార్యక్రమంగా భావిస్తూ ఎప్పటికీ ఎక్కువ మాట్లాడితే వెనకాల మధు గారు నిల్చున్నారు కాబట్టి ఇంకా చాలామంది మాట్లాడుస్తూ ఉన్నారు కాబట్టి హృదయపూర్వకంగా తానా వారందరినీ అభినందిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఆ చివరి కూర్చున్నాడు మా జయరామ్ గారు అమెరికాలో కూడా ముద్దపప్పు మాధుర్యాన్ని ఆవకాయ రుచిని చదువు వ్యక్తి వేదిక మీద అందరూ ఉన్నారు చాలామంది అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వన్స్ అగైన్ హార్ట్ హార్టి కంగ్రాట్స్ హార్ట్ వెల్ థ్యాంక్స్ టు తానా థ్యాంక్ యూ వెరీ మచ్